తగ్గిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా డాక్టర్లతో చేపట్టి నిరసన తెలిపిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మంచిర్యాల జిల్లా లక్షడిపేట ఉప్పు చౌరస్త వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన రాష్ట్రలోకంలో మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తూ సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు చేసేదేమీ లేదని అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో వంట గ్యాస్ ధరకు ఇప్పుడు ధరకు చూస్తే దాదాపు 300% ధర పెరిగిందని, ఇదే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, టీసీఎంఏ చైర్మన్ తిప్పని లింగన్న, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, సురేష్ నాయక్, బోరగంటి శ్రీకాంత్, కోర్షన్ సభ్యులు నూనె ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు అడమత్తారు ఈ సాములకు ఎక్కకుండా కొట్టుకుంటాం. మంచిన సిలిండర్ ధరలపై ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ అభినందనలు. ముఖ్యంగా మనం చూస్తున్నాం కేంద్రంలో మరి ఏదైతే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అన్ని రకాల కూడా ప్రతి దాంట్లో కూడా ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా మరి కార్యక్రమాలు చేపడతా ఉంది. మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దానికి రాబోయే రోజులలో ఈ ప్రజలే కాదు దేశ ప్రజలంతా కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్ల మీద ధర ఎక్కువ చేసినందుకు మరి ఆ నిరసనగా లక్షలపేట మున్సిపాలిటీలోని మండలంలోని నాయకులందరికీ మరి గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కానీ ప్రెసిడెంట్స్ కానీ అందరికీ దీర్ఘంగా నమస్కారం చెప్తూ ఏదైతే బీద వాళ్లకు వెన్నమ్మకున్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈనాడు ఒక సిలిండర్ మీద దాదాపు 1250 రూపాయల దాకా పెంచడం జరిగింది. ఇది ఎన్నోసార్లు నెల నెలకు వాళ్ళు తప్ప బీద వాళ్ళకి ఏదైతే ఉపాధి కానీ తక్కువ ధరకు దొరుకుతాయని సబ్సిడీ కూడా ఎత్తేయడం, అదేవిధంగా ఈ విధంగా చేయడానికి ఒక్కొక్క కుటుంబంలో ఎంతో నష్టం జరుగుతుంది, బీద వాళ్ళకి అయితే చాలా కష్టం జరుగుతుంది కాబట్టి దానికి నిరసనగా ఇవాళ రాస్తారోకం చేయడం జరిగింది. దీనికి గాను అందరూ భారతదేశంలోని అన్ని పార్టీలు దీనికి అయింటిగా చేయడం జరిగింది. మొన్నారు ముఖ్యమంత్రి గారు కూడా దీనికి స్పందించి అన్నింటికీ తగ్గ అయితే రేటు తగ్గాలా లేకపోతే 50 రూపాయలు చేసినటువంటి ఘనత ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఉంది. మనం చూస్తున్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈరోజు 70 రూపాయలు ఉన్నా ఈరోజు వంట నూనె ధర ఈరోజు 200 రూపాయలకు చేరుకున్నదంటే ఇది మోడీ ఘనత. ఇట్లాంటి నిత్యావసర సరళ ధరలు పెంచుతూ సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి. మొన్నటికి మొన్న ఈరోజు మళ్ళీ 50 రూపాయలు పెంచి ఈరోజు మధ్యతరగతి కుటుంబీకుల మీద ఈరోజు పెను భారాన్ని మోపినటువంటి మోడీ ప్రభుత్వం నశించాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒకటే కాకుండా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని, బ్యాంకుల్ని ఈరోజు అదానీ అంబానీకి దోషి పెడుతూ ఈరోజు మధ్యతరగతి కుటుంబీకులైన పేదవారి మీద ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు పెంచి వారి యొక్క మనుగడకే ఈరోజు ఈ వారి యొక్క తీర్పు ఉన్నది. వారి మనుగడ సాగించే విధంగా లేదు. ఖచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వం మీరు పెత్తందారులకు ఈరోజు కార్పొరేట్లకే పనిచేస్తుంది తప్ప ఈరోజు మధ్యతరగతి కుటుంబీలు కానీ పేదవారికి పనిచేసే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా ప్రజలు గుర్తించాలి. మోడీకి గట్టి బుద్ధి చెప్తేనే ఈరోజు ఈ నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి, ఈరోజు ప్రజల మీద పడ్డటువంటి పేరు భారం తగ్గుద్ది అని చెప్పే సందర్భం 400 పైచులుకుంటే ఇలా 1200 పైసలు 1260 రూపాయలు ఇచ్చిందంటే దాదాపు 300 మరి ఒక సిలిండరే కాదు పెట్రోల్ డీజిల్ కూడా మరి ఎన్నో సార్లు పెంచి కూడా
మరి అది కూడా ఒకనాడు 80 రూపాయల పెట్రోల్ ఇలా 105 రూపాయలు అయిందంటే పూర్తిగా ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అది ఇలా ఎల్ఐసి ప్రైవేట్ కన్నా సింగరేణి ప్రైవేట్ కన్నా బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కన్నా రైల్వే ప్రైవేట్ కన్నా చేసే దిశగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం రైతులు కూడా నడిపించే దిశగా ఏదైతే అదాని అంబానికి అప్పచెప్పే దిశగా ఇది రైతులు కూడా కొత్త చట్టాలు తీసేసి ప్రజానికానికి రైతాంగానికి ఎంతో వ్యతిరేకమైన ప్రభుత్వం ఏముంది అది బీజేపీ ప్రభుత్వం స్వతహాగా నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో నేను రైతుల చట్టం తీసుకొచ్చిన తప్పు జరిగిందని తప్పు ఒప్పుకున్న భారతదేశంలో గతంలో ఉన్న ఏ ప్రధాని కాదు ఈ మోడీ గారి ప్రధాని బీజేపీ ప్రభుత్వం అందుకే ఇలా మహిళలందరినీ మన చేయడం జరుగుతుంది బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉండడం వల్ల ఈ దేశం ఉండడం వల్ల పేదలకు పేద ప్రజానికి ముఖ్యంగా వంట గ్యాస్ ఏదైతే పెద్దగా పెంచే సందర్భంలో తక్షణమే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి పేద ప్రజలకు అందుబాటు ఉండాలి అది చేయని పక్షంలో మీరు స్వచ్ఛందంగా ఇలా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల ఓలను కూడా ఈ